రాబోయే ఎన్నికల దృష్ట్యా భారత్ జోడో యాత్ర పేరిట దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ ఇటీవల గుజరాత్లో వనవాసీ ప్రజల స్థితిగతులపై అవగాహన రాహిత్యంతో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వారు వనవాసీలు కాదు, వారిని ఆదివాసీలుగా పిలవాలి అంటూ సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించాడు రాహుల్. మరుగునపడ్డ ఆర్యద్రావిడ అసత్య సిద్ధాంతాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాడు. అటవీ ప్రాంతంలో ఉంటున్న వారిని వనవాసీలుగా పిలుస్తూ వారు ఇప్పటికీ అడవికే పరిమితం అయ్యేలా వారు ఇంజనీర్లు డాక్టర్లుగా తయారవ్వకుండా అడ్డుకోవడం ప్రభుత్వ లక్ష్యమంటూ అత్యంత అధమస్థాయి ఆరోపణలు చేశాడు. సరే, రాజకీయాల కోసం ఎన్ని నాటకాలైనా ఆడుతారు అనుకుందాం, కానీ అటవీ ప్రాంత ప్రజలను వనవాసీలుగా సంబోధించడంపై రాహుల్ గాంధీ అభ్యంతరం ఏమిటో అర్థం కావట్లేదు. అటవీ ప్రాంతాలలో ప్రకృతితో మమేకమై జీవిస్తూ తమకంటూ ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తింపు కలిగి ఉన్న ప్రజలను వనవాసీలుగా సంబోధిస్తాము. రామాయణం కాలం నుండి కూడా ఈ పదప్రయోగం ఉన్నట్టు తెలుస్తోంది. సాంస్కృతికంగా చూస్తే దేశంలోని అనేక ప్రాంతాల్లో వనవాసీలు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇప్పుడు ప్రఖ్యాత ఉత్సవాలుగా నిలుస్తున్నాయి. వేల సంవత్సరాల క్రితం సబర్ రాజా అనే వనవాసీ రాజు మొదలుపెట్టిన జగన్నాథ రథయాత్ర ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. భద్రాచలం రామాలయం, శ్రీశైల మల్లికార్జున ఆలయం, ఇలా అనేక ప్రసిద్ధ క్షేత్రాల వెనుక వనవాసీల సాంస్కృతిక భక్తి సేవల చరిత్ర ఉంది. అటవీ ప్రాంత ప్రజలను వనవాసీలుగా పిలిచినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. ఆదివాసీ అనే పదం 1930లో బ్రిటిష్ వాళ్ళు సృష్టించారు. దీని వెనుక వారి అసలు ఉద్దేశ్యం విభజనవాదమే. దానికి ఆధారం ఆర్యద్రవిడ సిద్ధాంతమే. అటవీ ప్రాంతంలో ఉండేవాళ్ళు మాత్రమే ఆ ప్రాంతానికి అసలు హక్కుదారులు. మిగిలిన వారందరూ కూడా ఈ భూమికి, ఈ ప్రాంతానికి, ఈ అడవికి చెందినవారు కాదు. వారు బయటి ప్రాంతాల నుంచి వలస వచ్చారు అనే ప్రచారంతో విభజనవాద ఆలోచనలు మనసులో రేకెత్తించడం వారి లక్ష్యం. అదే ఉద్దేశంతో ఏర్పడినదే మూలవాసి, దళిత అనే పదాలు. నిజానికి ఈ పదాలు బ్రిటిష్ వారి రాకముందు మన సమాజంలో కానీ మన జీవనంలో కానీ ఎప్పుడూ లేవు. మొదట వనవాసీ ప్రజలను తమదైన సంస్కృతి సాంప్రదాయాల నుండి దూరం చేయడం, తమకంటూ ఎలాంటి సంస్కృతి లేదన్న భావన వారిలో కరిగించడం, ఆ తర్వాత వారిని మతం మార్చడం. ఇదే లక్ష్యంతో దశాబ్దాలుగా క్రైస్తవ మిషనరీలు పనిచేస్తున్నాయి. ఆ కుట్రలో భాగంగా పుట్టినవే సర్ణామతం మరియు ORP అనగా అదర్ రిలీజియన్ అండ్ పర్సువేషన్స్ వంటి సరికొత్త పదాలు. వనవాసీలు కాదు ఆదివాసీలు అంటూ ఇప్పుడు రాహుల్ గాంధీ అందుకున్న సరికొత్త రాగం కూడా క్రైస్తవ మిషనరీల ప్రణాళికలో భాగమే అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వార్తలు విశ్లేషణల కోసం నిజం టుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.